ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను మనం కలుసుకోవాల్సిన వారిని కలుసుకుంటామా లేదంటే అది మన అదృష్టంపై లేదా విధిపై ఆధారపడి ఉంటుందా మీరు ప్రేమలో పడ్డారా బహుశా మీతోనే బహుశా మీతోనే ఏం లేదు నేను రొమాన్స్ను పాడు చేయదలుచుకోలేదు చూడండి దీన్ని మనం ఎలా చూడాలి ఇవాళ ఉదయం మీరు మేల్కొన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా మీరు నిద్రపోయే సమయాన్ని వదిలేండి మీరు పూర్తిగా మేల్కొన్నాక ఆ క్షణం నుండి ఈ క్షణం దాకా మీ శరీరం దాని పన్ను అది చేస్తోంది అవునా కాదా భౌతిక కార్యకలాపం జరుగుతోంది లోపల బయట జరుగుతోందా లేదా అందువల్లే కదా మనం బతికున్నాం అది జరుగుతోంది మానసిక క్రియాకలాపం కూడా జరుగుతోంది భావపరమైనవి జరుగుతున్నాయి శక్తికి సంబంధించిన క్రియాకలాపం జరుగుతోంది ఈ నాలుగు పరిమాణాల క్రియాకలాపాలలో ఎంతవరకు మీరు చైతన్యవంతంగా చేస్తున్నారు మీరు నిద్ర లేచినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతకుంటున్నారు ఎంత శాతం అది ఒక శాతం కంటే చాలా తక్కువ నన్ను నమ్మండి మీరు చూస్తున్న వాటిల్లో మీరు ఎరుకతో చేసేది ఒకటి కంటే తక్కువ శాతం అయినప్పుడు తొంభై తొమ్మిది శాతం ఎరుక లేకుండా చేసేదే అప్పుడు ప్రతిదీ యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపిస్తుంది అవునా ప్రతిదీ ఏదో ఒక దివ్యహస్తం చేసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మీరు ఎరుకతో లేరు ఒక చేయండి ఇవాళ మీరు ఎక్కడికి డ్రైవ్ చేసినా తొంభై తొమ్మిది శాతం కళ్ళు మూసుకుని డ్రైవ్ మీరు ఎంతమందిని కలుస్తారో మీకే తెలుస్తుంది అదే మీరు కళ్ళు తెరుచుకుని ఎరుకతో డ్రైవ్ చేస్తే మీరు ఎవరిని ఇలా గుద్దుకున్నట్లు కలుసుకోరు అప్పుడు ఘటనలు జరిగే విధానం వేరుగా ఉంటుంది మనం ఎంత ఎరుకతో ఉన్నామన్నది మనం మన విధిని ఎంతవరకు నియంత్రించొచ్చో నిర్ణయిస్తుంది మనం ఎంత పరధ్యానంతో ఉన్నామన్నది మన విధిలో ఎంతవరకు యాదృచ్ఛికంగా జరుగుతుందో నిర్ణయిస్తుంది యాదృచ్ఛికంగా జరిగిన ప్రతిదాన్ని మనం ఎక్కడో ఉన్న ఏదో శక్తికి ఆపాదించాలని చూస్తాం లేదు ఇది మానేయాలి మనం దీన్ని అర్థం చేసుకోవాలి చేస్తున్నది మనమే అయితే మరో శక్తి లేదా అంటే ఉంది సందేహం లేదు మీరు సృష్టి చేయలేదు నేను చేయలేదు అవునా యూ డి నాట్ క్రియేట్ దిస్ క్రియేషన్ నాట్ డిడ్ ఐ క్రియేట్ దిస్ క్రియేషన్ వేరే శక్తి ఉంది కానీ అది పూర్తిగా వేరే పాస్ఫామ్ పూర్తిగా వేరేది ఇప్పుడు మీకు ఏం జరుగుతోంది అనేది పూర్తిగా మీరు చేసుకున్నదే మీరు పుట్టినటువంటి భారతదేశంలో ఈ భూమి మీద ఈ ఒక్క సంస్కృతిలో మాత్రమే మీకు ఈ విషయం ఎల్లప్పుడూ చెప్పారు మీ జీవితం మీ కర్మ అని కర్మ అంటే మీరు చేసుకున్నది మీ జీవితానికి మీరే కర్తలు ఏది జరుగుతున్నా సరే అది అలా ఎందుకు జరుగుతోందో మీరు తార్కికంగా తెలుసుకోగలిగినా తెలుసుకోలేకపోయినా కూడా మీకు ఒకటి తెలుసు అదేమిటంటే ఇలా నాకు జరుగుతోంది అంటే ఇది నేను చేసుకున్నది మీరు పొందగల అతి గొప్ప సాధికారత ఇదే ఎప్పుడైతే మీకు నా జీవితం నేను చేసుకున్నదే అన్న అవగాహన కలిగాక అప్పటివరకు జరిగిందేదీ పెద్ద విషయం కాదు మీరు మీ రేపటిని ఎలా సృజించదలుచుకున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నూటికి నూరు శాతం స్పష్టంగా నా జీవితానికి నేనే కర్తను అనే విషయాన్ని తెలుసుకుంటే వచ్చే ఆ క్షణాన్ని ఎలా తయారు చేసుకుంటారు మీ రేపటిని ఎలా మలుచుకుంటారు మీ ఎలా దిద్దుకుంటారు ఎంతో అందంగా అంతేకదా జరగాల్సిందదే